కూడా మీరందరూ దీనికి హాజరైనందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వద్దని సభకు ఎంబీవీకే ఇన్ఛార్జి సీనియర్ నాయకులు బిఆర్ తులసిరావు గారిని అధ్యక్షత వహించవలసిందిగా వేదిక మీదకు ఆహ్వానిస్తా ఉన్నాను. సిపిఐఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యులు పి మధు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్స్ బి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తా ఉన్నాను. ఎంబీవీకే కామ్రేడ్ వై వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సభా కార్యక్రమాన్ని అధ్యక్షులు తులసిరావు గారు నిర్వహిస్తారు. అందరికీ స్వాగతం. మనం నిన్నటిదాకా ఎన్నికల్లో ఉన్నాం. వసుపన్న గారి వర్ధంతి ఇంకా ఘనంగా జరపాల్సింది. ఇవాళ రాత్రి అనుకుని ఉదయమే ప్రిపరేషన్ చేసి ఈ ఏర్పాట్లు చేసాం. వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం చెబుతూ ఇప్పుడు మాకు నేను బసుపన్న గారి విజ్ఞాన కేంద్రంలో అనేకమైన బహుమతి కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉన్నాం. ఇంకా వాటిని ఇంకా పెంచాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకని అటువంటి మహానుభావ పోరాట యోధుడి యొక్క వర్ధంతి సభ ఇంకా బాగా జరపాల్సింది. నిన్నటిదాకా ఎన్నికల్లో ఉంటున్నందువల్ల అది కొంచెం ఏర్పాట్లోనే ఏంటంటే లోపం జరిగింది. అయినా కానీ మీరంతా వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన మధు గారు బసుపన్నయ్య గారి విగ్రహం చిత్రపటానికి పూలమాల వేస్తారు. తర్వాత అందరూ కూడా వచ్చి పుష్పగుచ్చాలు ఉంచవలసిందిగా కోరుతుంది. కామ్రేడ్ బసుపన్నయ్య.
బసవప్పయ్య గారికి శ్రద్ధను తెలియజేస్తూ ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఇప్పుడు ఈ వర్ధన్ సభను ఉద్దేశించి మధు గారు మాట్లాడు. మిత్రులారా, మాకినేని బసవపునయ్య గారి వర్ధంతి ప్రతి సంవత్సరం ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమంలోను జాతీయోద్యమంలోను భారతదేశంలో పీడిత తాడిత ప్రజానీకం యొక్క సమస్యల్ని అధ్యయనం చేసి ఒక గొప్ప మార్క్సిస్టు సిద్ధాంతవేత్తగా వ్యవసాయ రంగాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఎనలేని కంట్రిబ్యూషన్ ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమానికి చేశాడు. ఈ వర్ధంతి సందర్భాన్ని జయంతి సందర్భాన్ని ఆధారం చేసుకుని ఆయన రచించినటువంటి సైద్ధాంతిక గ్రంథాలు, ఆయన అనుభవాలు, వీటన్నిటిని నెమరు వేసుకోవడం అనేటువంటిది మన కమ్యూనిస్ట్ ఉద్యమంలో సుందరయ్య గారు, బసవపన్నయ్య గారు, ఈఎంఎస్ నంబుద్రిపాదు, బీటీఆర్, జ్యోతిబాసు ఇలాంటి మహానుభావుల్లో బసవపన్నయ్య గారు పాత్ర వారితో పాటు చాలా ముఖ్యమైంది. ఇది మనం సాంప్రదాయంగా చేస్తూ వస్తున్నాం. ఆయన పేరుతోనే ఈరోజు విజయవాడ నగరంలో ఆయన జీవితకాలంలో ఆయన చేసినటువంటి సేవల్ని ఆయన మరణానంతరం కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలకి సేవలు అందించే దానికోసం బహుముఖమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి అలాంటి కృషి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ బసవపన్నయ్య ట్రస్ట్ అనేటువంటి దాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ కేంద్రంలో చాలా ముఖ్యమైనటువంటి చాలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుందరయ్య గారిది మే 19వ తారీఖు జరుగుతుంది. బసవపన్నయ్య గారిది ఏప్రిల్ 12వ తారీఖు. ఈ నేపథ్యంలో బసవపన్నయ్య గారి జయంతి డిసెంబర్ 14. ఈ డిసెంబర్ 14న మొత్తం యావత్ పార్టీ కేంద్రీకరించి ఒక స్మారకోపన్యాసం పెట్టి విజయవాడలో ప్రతి సంవత్సరం ఆయన అనుభవాల్ని అధ్యయనం చేసే దానికోసం కొత్త తరం కమ్యూనిస్టులు ప్రత్యేకంగా ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమం ఎదుర్కొంటున్నటువంటి అనేక క్లిష్ట సమస్యల్ని అర్థం చేసుకునే దానికోసం డిసెంబర్ 14 సందర్భాన్ని వినియోగించాలని చెప్పి ట్రస్ట్ నిర్ణయించింది. మే 19వ తారీఖున సుందరయ్య గారి వర్ధంతి వస్తుంది. ఏప్రిల్ 12వ తారీఖు ఇది చేసి దాన్ని వెంటనే టేకప్ చేసేదానికంటే కూడా డిసెంబర్ 14 బసవపన్నయ్య గారి దాన్ని, సుందరయ్య గారి దాన్ని వర్ధంతిని మే 19వ తారీఖు చేసేటట్టుగా నిర్ణయం జరిగింది. ఇప్పుడు ఎన్నికల అనంతరం ఆయన వర్ధంతిని అయితే మనం సందర్భాన్ని తీసుకుని ఈ సందర్భంలో కూడా ఒకసారి ఆయన సైద్ధాంతిక రంగంలో ఆయన చేసినటువంటి కృషిని ఒకసారి నెమరు వేసుకొని ఆ ఉత్తేజంతో ముందు వేదాని కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 13వ
లోక్సభకు జరిగినటువంటి ఎన్నికలు నిన్న ముగిశాయి. చాలా పెద్ద ఎత్తున డబ్బుని ఖర్చు పెట్టి డబ్బు అధికార దుర్వినియోగం ఈ రెండు కూడా చాలా హెచ్చు స్థాయిలో ఖర్చు పెట్టి ఎన్నికల్లో పాలకవర్గాలు పాల్గొన్నాయి. కమ్యూనిస్ట్ ఉద్యమం అనేక ఆటపోట్ల అనంతరం ఈ ద్రవ్య పట్టుబడి ఆధిపత్యాన రాజకీయాలు నడపబడుతున్నటువంటి ఈ రోజుల్లో ఈ డబ్బు రాజకీయాలను ఎదుర్కొనేదానికి కూడా మార్గం ఏమిటి? డబ్బు రాజకీయాలు ఉన్నంతకాలం సామాన్యులకి ఎన్నికల ప్రక్రియలో పాత్ర ఉండదు. సామాన్యులకి పాత్ర లేని రోజుల్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ ప్రజాస్వామ్యం ఈరోజు పెద్ద సవాల్ని ఎదుర్కొంటా ఉంది. అందుకని ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేదానికి డబ్బు రాజకీయాలను ఎదుర్కొనేదానికోసం కష్టజీవుల ఉద్యమంలో ఏ రకమైనటువంటి మెళుకువలు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం అవసరం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈరోజు మనం ప్రత్యేకంగా బసవపనయ్య గారి యొక్క సైద్ధాంతిక అధ్యయనాల నుంచి మనం పరిగణలో తీసుకుని వాటన్నింటినీ పరిగణ అనుభవాన్ని ఆకలింపు చేసుకొని మనం ముందుకు పోవాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏర్పాటులను దీని సైద్ధాంతిక ప్రణాళికని విస్తరింపజేయడంలోనూ బసవపనయ్య గారు ఎనలేని కృషి చేసిన నేపథ్యంలో ఇప్పుడు అఖిల భారత పార్టీ ఈ రోజు ఉన్నటువంటి క్లిష్టకరమైనటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటిది కూడా ఒక రౌండ్ చర్చించడం జరిగింది. దానికి తగినటువంటి ఎత్తుగడలు కూడా రూపొందించడం జరిగింది. దాంట్లో అత్యంత కీలకమైనటువంటి విషయం కమ్యూనిస్టులు ఈరోజు ఈనాటి పరిస్థితుల్లో తమ సొంత బలాన్ని పెంచుకునే దానికోసం కృషి చేయడం అనేటువంటిది జరిగినప్పుడే డబ్బు రాజకీయాలను ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. కమ్యూనిస్ట్ ఉద్యమం నిలదొక్కుని పురోగమించాలన్నట్లయితే సొంత బలం పెరగాల. సొంత బలం పెరిగేదానికి అవసరమైనటువంటి ఎత్తుగడలు మనం రూపొందించాలి. సొంత బలం పెరగకుండా ఉన్నంతకాలం ఇతర బూర్జువా పార్టీలతో మనం నెలకొని పెట్టినటువంటి సర్దుబాట్లు ఎన్నికల అవగాహనలు ఇవన్నీ ఖచ్చితంగా సరైనటువంటి ఫలితాలు ఇవ్వాలన్నట్లయితే స్వతంత్ర బలం పెరిగే వైపు కృషి చేస్తూ ఆ క్రమంలో మాత్రమే ఇది ఈ ఎత్తుగడల్ని అమలుదర్పలేనప్పుడు మాత్రమే మనం ముందుకు పోయేదానికి వీలేర్పడుతుంది అని చెప్పేసి దాంట్లో బసవపనయ్య గారు 1967 నూతన పరిస్థితుల్లో నూతన కర్తవ్యాలని చెప్పేసేటువంటి ఒక సైద్ధాంతిక డాక్యుమెంట్ని పార్టీ కేంద్ర కమిటీ ఆమోదించింది. అందులో ఈ యొక్క ఐక్య సంఘటన ఎత్తుగడలు దానికి సంబంధించిన విధానాలు అన్నింటినీ కూడా రూపొందించారు. ఆనాటి నుండి ఈనాటికి ఈ ఐక్య సంఘటన ఎత్తుగడలు అత్యంత కీలకమైంది. మన స్వతంత్ర బలం పెరిగితేనే స్వతంత్ర బలం పెరిగినప్పుడే ప్రజా పునాదిని స్వతంత్ర బలం పెరుగుతున్నటువంటి క్రమంలోనే బూర్జువా పార్టీలతో అలయన్సులు సాధ్యమవుతాయి, సరైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అప్పుడే మనం బాగా పురోగమించేదానికి ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి ప్రజా పునాదిని పెంపొందించుకునే దానికి వీలు ఏర్పడుతుంది. అందుకని దీనివైపు ఒక నిర్దిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమం బాగా బలహీనపడి నెల పుంజుకోవడం కోసం ప్రజా పునాదిని విస్తరింపజేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఈ ఐక్య సంఘటన ఎత్తుగడల్ని బాగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రెండో ముఖ్యమైనటువంటి విషయం ఆర్థిక పోరాటాల్లో మనం
కూలీ రేట్ల పోరాటాలు కావచ్చు, కార్మికవర్గ పోరాటాలు కావచ్చు, రకరకాలైనటువంటి ఆర్థిక డిమాండ్ల మీద జరిగేటువంటి పోరాటాలు, వాటికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత సాంస్కృతిక జీవనంలో, ప్రజల యొక్క జీవనంలో. ఎన్ని రకాలైనటువంటి ప్రక్రియలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయో వాటన్నిటిలోనూ జోక్యం చేసుకుంటే తప్ప ప్రజా పునాదిని పెంపొందించడం సాధ్యం కాదు. కేవలం ఆర్థిక కొరకల మీద ఆధారపడి కమ్యూనిస్ట్ ఉద్యమం, దాంతోనే ప్రధానంగా అదే ప్రధానమైనటువంటి కార్యక్రమంగా పెట్టుకొని నడిపినంతకాలం సాంస్కృతిక వైపరీత్యాలని, ఒక రకంగా చెప్పాలంటే సాంస్కృతిక రంగంలో విష బీజాలని ఎదిరించి సాంస్కృతిక రంగంలో కార్మిక వర్గ ప్రయోజనాల్ని బలపరిచేటువంటి ధోరణిని సాంస్కృతిక రంగంలో మనం ప్రభావ ప్రజల్లో అలాంటి ధోరణిని పెంపొందిస్తే తప్ప సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అందువల్ల పార్టీ కేంద్ర కమిటీ కూడా ఇటీవల కాలంలో ఈ విషయాన్ని అధ్యయనం చేసింది. అందువల్లే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఈరోజు ఆర్థిక పోరాటాలతో పాటు ప్రజల యొక్క అన్ని జీవన రంగాల్లో జోక్యం చేసుకొని వాళ్ళని ఒక అభివృద్ధి నిరోధక భావజాలం నుంచి అభ్యుదయ భావజాలం వైపు సమీకరించే దానికోసం కృషి చేస్తే తప్ప పార్టీ ముందుకు పోదు. అందుకని బహుముఖ కార్యకలాపాలతో సాంస్కృతిక రంగంలో ప్రజల్ని అభివృద్ధి నిరోధక భావజాలానికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించేటువంటి కార్యక్రమాన్ని కూడా పూనుకోవాలి. ఇటువంటి విషయాలన్నింటిలోనూ బసవపున్న గారు ఆయన రాసినటువంటి అనేక సైద్ధాంతిక పత్రాల్లోనూ గ్రంథాల్లోనూ వీటన్నిటిలో, అందులో ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో ఆయన రాసినటువంటి విషయాలు ఈరోజు మనకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అంశం. అది మన వ్యవసాయ రంగంలో ఈ పెట్టుబడిదారి ఆర్థిక సంబంధాలు బాగా బలపడ్డ నేపథ్యంలో రైతాంగాన్ని సమీకరించాలన్నట్లయితే దానికి ఒక పద్ధతి ప్రకారం మనం పెట్టుబడిదారి ఆర్థిక సంబంధాలకు వ్యతిరేకంగా ఆర్థిక సంబంధాల ద్వారా వచ్చినటువంటి దోపిడీ పద్ధతులకు వ్యతిరేకంగా రైతాంగ ప్రతి గ్రామంలోనూ సుమారు 30-35% ఉన్నటువంటి ప్రజలు వ్యవసాయేతర కార్యకలాపాలలో ప్రధానంగా పాల్గొంటున్న ఈ రోజుల్లో వాళ్ళను కూడా సమీకరించకుండా భూస్వామ్య వ్యతిరేక కర్తవ్యాన్ని నిర్వహించడం అనేటువంటి సాధ్యం కాదు. ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనం బసవపున్న గారిని ఆయన యొక్క రచనలన్నింటినీ కూడా మనం అధ్యయనం చేసి ఆచరించే దానికోసం పూనుకోవాలి. ఆయన వ్యక్తిగత జీవితంలో చాలా 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 ధైర్య సాహసాలు నేను ప్రదర్శించాడు. కేవలం సిద్ధాంతకర్తగానే కాక ఒక పోరాట యోధుడిగా కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆయుధాలు సమీకరించే దగ్గర నుంచి ఆ సందర్భంగా వచ్చినటువంటి సైద్ధాంతిక అంశాన్ని చైనా నాయకత్వంతో చర్చించేదాకా అన్నిటిలోనూ ముందు పీఠం నిలబడ్డటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకరు. అందువల్ల ఆయన రచనల్ని మనం అధ్యయనం చేసి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందు దేశ ప్రజల కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఆయనకి ఘనమైనటువంటి నివాళి అంటే ఆయన నడిచిన బాటనే మేము నడుస్తాం. వర్గ పోరాటాన్ని ముందు దేశ ప్రజల కోసం ముందు పీఠ నిలబడతాం, చెప్పేదాన్ని ఆచరించేదానికి పూనుకుంటాం, చెప్పడం ఒకటి చేసేదొకటి కాకుండా బసప్పన్న గారిలాగా చెప్పింది చెప్పినట్టు ఆచరించేదాని కోసం పూనుకుంటాం అని చెప్పి సర్వం చేయడం ఈరోజు ఘనమైన నివాళి అని చెప్పి సెలవు తీసుకున్నాం. నమస్కారం. మధు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు గారు మాట్లాడతారు.
మిత్రులారా, కామ్రేడ్స్, ఈరోజు బసవప్పన్నయ్య గారి 27వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మనందరం కూడా హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఆయన గురించి, ఆయన కాంట్రిబ్యూషన్ గురించి కామ్రేడ్ మధు గారు మీకు వివరించారు. ఆయన పేరుతో ఉన్నటువంటి మాకినేని బసవప్పన్నయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్టే ఆయన సైద్ధాంతిక భావజాలాన్ని ఎలా వ్యాప్తి చేస్తున్నామని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా రకాలైన కార్యకలాపాలు, అది సామాజిక కార్యకలాపాలు, సేవా కార్యక్రమాలు, సైద్ధాంతిక కార్యక్రమాలు, రకంగా వివిధ రూపాల్లో ప్రజలను చైతన్యవంతులను చేయటానికి, మేధో భావజాలాన్ని వ్యాప్తి చేయటానికి ప్రయత్నిస్తున్నటువంటి మాకినేని బసవప్పన్నయ్య ట్రస్ట్ నిర్వాహకుల్ని అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఆయన కాంట్రిబ్యూషను సంబంధించి ఒక మూడు అంశాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈరోజు ప్రపంచంలో అత్యంత మేటి సైద్ధాంతికవేత్తల్లో, ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమ సైద్ధాంతికవేత్తల్లో కమ్రేడ్ బసవప్పన్నయ్య గారు ఒకరు. ఆయన సైద్ధాంతిక కాంట్రిబ్యూషన్ ఏమిటి భారతదేశానికి అన్నప్పుడు, భారతదేశంలో సోషలిజం రావాలనంటే ఇక్కడ ఒక బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీని నిర్మిస్తే తప్ప సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని, ఏ రూపంలో ఎలా నిర్మించాలనే దానికి ఆయన దగ్గర ఒక స్పష్టమైనటువంటి వ్యూహం ఉన్నది, క్లియర్గా ఉండేటువంటి వ్యూహం ఉన్నది. సోషలిజం అనేటువంటి భావనకే ఈరోజు చాలా ప్రతికూలత ఉన్నది, క్రమంగా ఇప్పుడు మారుతున్నది. అమెరికా లాంటి చోటే ఇంతకుముందు సోషలిజం అని అంటే ఎవరైనా సోషలిజం కమ్యూనిజం అని అంటే వాళ్ళని ఒక టెర్రరిస్ట్ లాగా, యాంటీ నేషనల్ అని చెప్పి చూసేవాళ్ళు. ఈరోజు మీరు మనం చూస్తున్నాం, మనం పేపర్లో కూడా చూసింటారు, అసాంజే, జూలియస్ అసాంజే, మీ అందరూ కూడా తెలుసు, ఆయన్ని లండన్లో అరెస్ట్ చేశారు. అమెరికా చేస్తున్నటువంటి నికృష్టమైనటువంటి అత్యాచారాలని ప్రపంచం అంతా అటన్నిటి కూడా బయటికి లాగి తీసుకొచ్చినటువంటి వాడు. ఆ రూపంలోనే మన ప్రభుత్వం కూడా ఎన్రామ్ని, హిందూ ఎన్రామ్ని శిక్షించాలని ప్రయత్నం చేసింది. అసాంజేని అమెరికా వాళ్ళు చేసిన దానికి ఇక్కడ బీజేపీ వాళ్ళు రాముని, హిందూ ఏటర్ రాముని చేయడానికి తేడా లేదు. రఫేల్ కుంభకోణంలో పత్రాలు బయటికి లాగి దాన్ని బహిష్కృతం చేసి బయట పెట్టినందుకు ఇది దొంగలించారు, తప్పు, ఇది మొత్తం రహస్యాల చట్టంగా వ్యతిరేకం అని చెప్పి ఆయన మీద కేసు పెట్టడం బయలుదేరితే సుప్రీంకోర్టు చాలా గట్టిగా మందలించి ఇది హక్కు, దీన్ని ఇంకోరు ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు అని చెప్పడం ఒక రకంగా ఆ తీర్పు ఈరోజు ప్రజాస్వామ్య హక్కుల్ని అప్హెల్డ్ చేయడానికి తోడ్పడినటువంటిది. కానీ అలాంటి పరిస్థితుల్లో సోషలిజం వస్తుందా రాదా అనే దాంట్లో ఒక 20 ఏళ్ల క్రితం ఉన్నట్టు ఈరోజు పరిస్థితి లేదు. 20 ఏళ్ల క్రితం ఏమైనా వాళ్ళు అంటే ఎవరన్నా కమ్యూనిస్టులని మీరు మారాయా, ప్రపంచం ఎటుపోతున్నా మీరు గుర్తించరు అనేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పెట్టుబడిదారులు మారరు, వాళ్ళు ప్రపంచం మారుతున్న విషయాన్ని గుర్తించడంలా. ఈరోజు ప్రశ్నిస్తున్నారు పెట్టుబడిదార వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా యువత అనేక రూపాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈరోజు అమెరికాలో ఐఎమ్ సోషలిస్ట్ అని చెప్పి టీషర్ట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఐ వాంట్ చేంజ్ అని అంటున్నారు, న్యూ వరల్డ్ అంటున్నారు. ఎందుకని ఈ రకమైన మార్పు వస్తూ ఉంది? మొన్న 2014 ఎన్నికల్లో మోడీ గుజరాత్ నమ్మన బ్రహ్మాండ అన్నాడు. మీరు ఎక్కడ నేను ఈ ప్రచారంలో ఎక్కడ గుజరాత్ పేరు కూడా ఎత్తలే, మోడీ ఎత్తటానికి కూడా సాహసించలే. అంటే ఏంటి, గుజరాత్ నమూనా విఫలమైపోయింది అంటే పెట్టుబడిదారైన ఆర్థిక నమూనా విఫలమైపోయింది, అసమానతలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది. కరెక్ట్గా మార్క్స్ చెప్పింది ఇదే. పెట్టుబడిదారు వ్యవస్థ లక్ష్యం, దీని ప్రత్యామ్నాయం సోషలిజం తప్ప ఇంకోటి లేదు. ఆ సోషలిజాన్ని సాధించకుండా ఈ అసమానతల్ని, నిరుద్యోగాన్ని పోగొట్టలేము అని చెప్పి అనేటువంటి అది భారతదేశంలో కూడా ఈరోజు రుజువు అవుతున్నది. నేను ఈ మధ్య సోవియట్గా అని చెప్పి ఒక నవల చదివాను, ఇంగ్లీష్ ఉంటుంది, ఏవాంకో అని చెప్పని, సోవియట్లో 20 ఏళ్ల పాటు 20 ఏళ్ల వయసు వచ్చేదాకా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇప్పుడు యూరోప్లో ఉంటుంది. ఆమె రాసినటువంటి నవల, తాను 20 ఏళ్ల వయసు వరకు సోవియట్లో ఉన్నది ఒక స్వర్గం అని చెప్పని, యూరోప్ వెళ్ళిన తర్వాత కమ్యూనిజం ఒక ప్రత్యేకత ఏమిటో నాకు అర్థమైంది. అక్కడ బాల్యం అనేది అది ఒక వరం, సోవియట్ యూనియన్లో బాల్యం ఒక వరం. పిల్లల్ని చూస్తే వాళ్ళని చిన్న వాడిపోని పుష్పాలను ఎంత భద్రంగా కాపాడుతుందో సమాజం అలా కాపాడుతుంది. వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ చదువు, వాళ్ళ క్రీడలు, వాళ్ళ భవిష్యత్తు అన్నింటిని కూడా గ్యారంటీ సమాజం ఇచ్చినటువంటిది ఏదైనా ఉంది ప్రపంచంలో. పిల్లలు పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ల వయసు వచ్చిన దాకా సమాజమే వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడేటువంటి ఏకైక సమాజం సోషలిజం. ఈరోజు పిల్లలను చూస్తున్నాం పెట్టుబడిదారు వ్యవస్థలో ఎలా నాశరకంగా ఉన్నారు. చదువు కొనుక్కోవాలి, ఆరోగ్యం కొనుక్కోవాలి, విలువలను కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి, ప్రతిదాన్ని మార్కెట్లో పెట్టి అమ్ముకునేటువంటి వ్యవస్థలో మనం ఈరోజు ఉంటున్నాం. ఒలింపిక్స్లో, స్పేస్ టెక్నాలజీలో, న్యూక్లియర్ టెక్నాలజీలో, వీటన్నిటిలో కూడా సోవియట్ యూనియన్ అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. ఈరోజు కూడా వాళ్ళని కొట్టేసిన వాళ్ళు లేరు.
టెక్నాలజీలో కూడా ఇప్పుడు అమెరికా వాడు నేను బ్రహ్మాండంగా కంప్యూటర్లు చంద్రబాబు నాయుడు మాట్లాడితే అమెరికా టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటాడు. ఆ అమెరికా వాళ్ళు పోయినసారి ఎన్నికల్లో సోవియట్ రష్యా వాళ్ళు మా టెక్నాలజీని హ్యాక్ చేసి మా ఎన్నికల్ని హైజాక్ చేశారని చెప్పుకోవాల్సిన 400 సంవత్సరాల చరిత్రలో అమెరికాలో మరో దేశం మా దేశ రాజకీయాలను ప్రభావితం చేసిందని చెప్పుకోవటం సిగ్గు చేయటం విషయం మొన్న ఎన్నికల్లో జరిగింది. అది ఎక్కడి నుంచి వచ్చింది శక్తి రష్యాకి? రష్యా గొప్పతనం కాదు, రష్యాకు ముందున్నటువంటి వ్యవస్థ తీసుకొచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ. కొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు అక్కడ, వాటిని కన్జ్యూమర్ టెక్నాలజీ కింద మార్చడంలో ఫెయిల్యూర్ ఉంది, కానీ బేసిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఈ రోజు కూడా అగ్రగామిగా ఉంది రష్యా, కారణం సోవియట్ యూనియన్ చేసినటువంటి కృషి. కాబట్టి అలాంటి ఒక సోషలిస్ట్ సమాజం మనకు వస్తే తప్ప యువతకు భవిష్యత్తు లేదని ఎస్టాబ్లిష్ చేసింది ఆ నవల. చదువుతుంటే సోవియట్ ఈ తరం, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి తరం, 25 ఏళ్ల క్రితం మనం కోల్పోయిన సోవియట్ యూనియన్ ఎంత అద్భుతంగా ఉండేది సమాజం, ముఖ్యంగా పిల్లలకి, యూత్కి, మహిళలకి. అసలు నాకు చదువు అయిపోతే రేపు ఉద్యోగం ఎట్లా అనే టెన్షనే లేదు. నీ చదువు అవటంతో నీ అర్హత తగినటువంటి ఉద్యోగం ఎదుక్కుంటూ వస్తుంది. అక్కడ యూనివర్సిటీ నిర్ణయిస్తుంది నువ్వు ఫలానా చోట అపాయింట్ నీ ఉద్యోగం చేయమని. ఊహించగలమటువంటి సమాజాన్ని ఈరోజు, నిన్న మొన్నటిదాకా ఐటీ ఉద్యోగాలు వస్తుంటే మనకు చాలా ఆనందంగా ఉంది, కానీ ఈరోజు ఉద్యోగాలు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితులు, అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఈరోజు ప్రతి ఒక్కరిని పీడిస్తుంది. ఆత్మహత్యలు, చదువుకోవటం ఆత్మహత్యలు ఏంటి అసలు? మనం ఊహించలేము కమ్యూనిజంలో, సోషలిజంలో ఊహించలేము అసలు. చాలా నిజమైనటువంటి స్వేచ్ఛాయుతమైన సమాజం, నిజమైన ప్రజాస్వామ్యం సోషలిజంలోనే ఉంటుంది. ఇది బసవ పొన్నయ్య గారు నమ్మినటువంటి విషయం. అది ఈరోజు మనం దగ్గరికి 20 ఏళ్ల పరిస్థితి మారిపోతుంది, కొత్త పరిస్థితి వచ్చింది. బసవకొన్నయ్య గారు రెండో కాంట్రిబ్యూషను మారుతున్న పరిస్థితిని అప్పటికప్పుడు అధ్యయనం చేయటం. ఆయన రాసిన రెండు డాక్యుమెంట్స్ మనం చదివితే, ఎమర్జెన్సీలో మన ఎత్తుగడల సమీక్ష అని పేరుతో, అది పార్టీ పేరుతో ఉంటుంది, కానీ ఆయన రాసిన డ్రాఫ్టెడ్ బై ఎంబీ హింసెల్. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ చీలిన తర్వాత 1960 ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి మార్పులు కమ్యూనిస్ట్ ఉద్యమం మీద ఎలా పడ్డాయి, వాటిని సకాలంలో అధ్యయనం చేయనందువల్ల మనం ఎలా ఎనగబడ్డామని చెప్పి ఆయన రాసిన డాక్యుమెంట్. అది కూడా పార్టీ పేరుతోనే వచ్చింది, సెంట్రల్ కమిటీ పేరు. ఈ రెండు డాక్యుమెంట్స్ మనం చదివితే చాలా ఎనలైటన్గా, అసలు మారుతున్న పరిస్థితి ఏ క్షణానికి ఆ క్షణం మారుతున్నదో 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అధ్యయనం చేయటం కాదు. ఒక్కోసారి పరిస్థితులు ఇప్పుడు ఎన్నికల్లో మనకు తెలుస్తుంటుంది. 3 రోజుల క్రితం మనం చేసిన అంచనాలకి, 3 రోజుల తర్వాత చేసిన అంచనాలకి, ఎన్నికలు అయిపోయిన తర్వాత చేసిన అంచనాలకి చాలా తేడా వస్తుంది. మార్పు, డబ్బులు పంచకముందు ఒక రకంగా ఉంటారు ఓటర్లు, డబ్బులు పంచిన తర్వాత ఒక రకంగా ఉంటారు. మామూలు మన క్యాంపెయిన్ అగ్రెసివ్గా జరిగేటప్పుడు ఒక రకంగా ఉంటారు ఓటర్లు, వాళ్ళు కులం మతం తీసుకొచ్చి ప్రచారంలో పెట్టిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు. మానసిక స్థితులు మారిపోతుంటాయి. ఈ రకమైనటువంటి చేంజెస్ సమాజంలో ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి విషయాలని అంచనా కొడుతూ దానికి అనుగుణంగా మన ఎత్తుగడల్ని, మన అంచనాలని, ఆలోచనల్ని మార్చుకుంటూ దానికి అనుగుణంగా ఫ్లెక్సిబుల్గా మనం ముందుకు పోతే ఆ రకంగా ప్రజలను చేరుకోగలుగుతాం, ప్రజలకు మరింత చేరుకోగలుగుతాం. అది ఆయన ఆలోచనలో కనిపిస్తుంది, ఆయన ఆచరణలో కనిపిస్తుంది, ఆయన నిరంతరం చేసే పని అది. ఆయన వ్యాసాలు చదివితే, పీడి రాసిన వ్యాసాలన్నీ కూడా మన తర్వాత బుక్గా చేశారు ప్రజాశక్తి వాళ్ళు వాల్యూమ్స్ కింద, వాటిని చదివితే మనకి ఎట్లా మారుతున్న పరిస్థితి ఆయన అప్పటికప్పుడు సమగ్రంగా అంచనా కడుతున్నాడు అనేది మనకి అర్థమవుతుంది. మూడో అంశం ఆయన పార్టీ ఐక్యత గురించి చెప్పిన విషయం. నాకు సొంత అనుభవం కూడా ఉంది. నేను డివైఎఫ్ఐలో ఆల్ ఇండియా ఫ్రాక్షన్ కమిటీలో ఉన్నప్పుడు ఆయన దానికి ఇన్ఛార్జ్గా ఉండేవాడు, తరచుగా మీటింగులకు వస్తుండేవాడు, ఎక్స్చేంజ్ చేస్తున్నాడు మాతోటి. సోవియట్ యూనియన్ కూలిపోవటానికి ముందు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ పేపర్లో వస్తూ ఉంటే ఇదేదో కూలిపోయేటట్టు ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది, గర్భజీవం ముంచేస్తాడు ఈ సమాజాన్ని. దాని సమాజంలో నేను అడిగాను, ఈ రకంగా వస్తుంది పడిపోయేటట్టుందంటే మన పార్టీ దీని మీద ఏమీ రియాక్ట్ కావట్లేదేంటి, మనం చెప్పేయచ్చు కదా ఇది తప్పు చేస్తున్నాడు గర్భజీవ, ఇది కూలిపోతుంది ఇదే రకంగా అంటే, ఆయన ఒకటే మాట చెప్పాడు, సోవియట్ యూనియన్ ఉంటుందో ఉండదో మనకు తెలియదు, పడిపోవచ్చు ఉండొచ్చు, కానీ సోవియట్ యూనియన్ జరుగుతున్న పరిణామాల మీద మనం యునైటెడ్ ఒక స్టాండ్ తీసుకోవాలి. అది పడిపోద్దా లేదనే జోస్యం మీద మనం రెండుగా చీలిపోయి రెండు ముఠాలు అయిపోతే మన పార్టీ బలహీన పడిపోద్ది, వాళ్ళు బలహీన పడిపోతుంది తర్వాత సంగతి. కాబట్టి జరుగుతున్న పరిణామం మీద ఆలస్యమైన క్లారిటీ వచ్చిన దాకా వెయిట్ చేసి ఒక స్పష్టత మనం తీసుకుంటే పార్టీ యూనిటీని కాపాడుకోవాలి. నా అభిప్రాయం నీ అభిప్రాయం మీద, పార్టీ ఒంటరి అభిప్రాయం మీదగా నడిస్తే పార్టీ యూనిటీ నిలబడదు. ఇంతకుముందు మా అనుభవం అది, చాలా అనుభవించాము, చాలా నష్టపోయాము. ఇప్పుడు దాని నుంచి నేర్చుకొని భారతదేశంలో పార్టీ ఐక్యతను కాపాడుకోవడం ప్రాధాన్యత తప్ప మన దేశం వెలుపల జరిగే పరిణామాల మీద మనం చీలి కొట్టుకొని పార్టీ చీలిపోతే చాలా తప్పు జరుగుద్ది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు ఐక్యతకి, మనం మైండ్లో ఒక అభిప్రాయం ఉండగానే వెంటనే నిర్ణయం ఎందుకు పార్టీ చేయదు అని మనకు అనిపిస్తుంటుంది. అదే పరిణామం మీద 10 మందిలో 10 రకాల అభిప్రాయాలు ఉంటాయి, 10 రకాల అభిప్రాయాలు ఒక అభిప్రాయం కింద తీసుకురాగలిగితే ఒక దృఢమైనటువంటి నిర్ణయంతో మనం పార్టీని నడిపించి ముందుకి ఆ పరిణామాలు జోక్యం చేసుకొని
మనం పరిణామాలని మన అనుకూలంగా మలుచుకోగలుగుతాం. లేకపోతే పార్టీ బలహీనపడి పోతే ఆ పరిణామాలు దాన్ని పరిణామాలు పోతే మనం సోషలిజం అనే సాధించాలని ఒక దీర్ఘకాల లక్ష్యమే దెబ్బతింటుంది దానివల్ల. అందువల్ల మార్క్సిస్ట్ పార్టీ పుట్టినప్పుడు నుంచి చూస్తే చీలికలు పేలికలు కొంతమంది అటు ఇటు వెళ్ళిపోవడం చూసినా దృఢంగా పార్టీ ఐక్యంగా ముందుకు పోతుంది. అనేక రకాల విభేదాలు సైద్ధాంతిక ఇవి ఉన్నా సరే వాటి అన్నింటినీ పరిష్కరించుకుంటూ అవసరమైతే అటువంటి వాటిని తప్పుడు ధోరణిని బయటికి నెట్టేస్తూ ఓడిస్తూ పార్టీ ఒక ఐక్యతతోటి ముందుకి సైద్ధాంతిక ఐక్యతతో పోతా ఉంది. కాబట్టి సైద్ధాంతిక ఐక్యత నిర్మాణ ఐక్యత అనేది ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పార్టీ ఇంకా చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే పరిణామాలు జరుగుతున్నప్పుడు రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉంటాయి, రావటం కరెక్ట్ తప్పు కూడా కాదు. వాటన్నింటిని బేరీ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం ఒక యూనిఫైడ్ ఒపీనియన్ రావటం ద్వారా అభిప్రాయం రావటం ద్వారా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పార్టీ అనేది బుజ్జో పార్టీ లాంటిది కాదు కదా, ఇది ఒక విప్లవ పార్టీ. ఒక నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయాన్ని ఏమైనా సరే అమలు జరిపి తీరాలా, ఎన్ని రకాల అభిప్రాయాలు ఉన్నా ఆ నిర్ణయానికి రావడానికి ముందు చాలా ఎక్సైజ్ ప్రజాస్వామ్య చర్చలు అన్ని జరగాలి. ఒకసారి నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని దృఢంగా అమలు జరపాలి. ఇది ఆయన ఆచరించి చూపెట్టాడు బసవపన్నయ్య గారు. రకంగా సైద్ధాంతికవేత్త, పోరాట యోధుడు, నిర్మాణ దక్షత, అధ్యయనవేత్త ఎన్ని కలిగినటువంటి ఆ మహనీయునికి 27వ ఆయన వర్ధంత సందర్భంగా నేను జోహర్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ముఖ్యమైన అంశాలు చెప్పారు. అలాగే మన ఎండి ట్రస్ట్ కార్యదర్శి వైవి గారు మాట్లాడుతారు. కామ్రేడ్స్, ఆయన జీవితానికి సంబంధించి, ఆయన సైద్ధాంతిక రంగంలో కృషికి సంబంధించి అనేక విషయాలు చెప్పారు. మనం ఆ విషయాలు మళ్ళీ ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆయన ఎంత ఎత్తుకెదిగినా కానీ ఒదిగి ఉండాలనేటువంటి లక్షణాన్ని నరనరాన జీర్ణించుకున్నటువంటి మనిషి. ఎందుకంటే రాజకీయాలంటే ఒక వ్యాపారంగా మారిపోయి, రాజకీయాలంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, లేకపోతే పెద్ద పెద్ద హోదాలు, స్కార్పియో కార్లు, లేకపోతే వీటి చుట్టూ రాజకీయాలంటే ఒక వ్యాపారంగా మారిపోయి నేపథ్యం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అందువల్ల చిన్న చిన్న పదాలు వచ్చినా కానీ, చిన్న చిన్న హోదాలు వచ్చినా కానీ ఈరోజు వాటిని ప్రజలకు సేవ చేసేటువంటి పద్ధతిలో కాకుండా ఈరోజు వాటిని కూడా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు కూడా మనం బయట సమాజంలో చూస్తూ ఉన్నాం. మరి బసవపన్నయ్య గారు మన భారతదేశం యొక్క మన మార్క్సిస్ట్ పార్టీకి సిద్ధాంతకర్త కాదు, వాస్తవంగా బహుశా ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమంలో స్టాలిన్ దగ్గర నుంచి, మావో దగ్గర నుంచి అందరితోనూ ప్రత్యక్షంగా ఈ సైద్ధాంతిక చర్చల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. అంటే ఆయన స్థాయి గురించి చెప్పడానికి నేను ప్రస్తావిస్తాను. అదేవిధంగా విద్యార్థి ఉద్యమాన్ని దాదాపు ఆయన బతుకున్నంతకాలం ఆయన గైడ్ చేసేవారు. మరి ఆయన వయసు 75-76 సంవత్సరాలు ఉన్నప్పటికీ మరి విద్యార్థి రంగంలో యువకుల్లో వచ్చేటువంటి మార్పులను ఎప్పటికప్పుడు వాస్తవంగా ఈ రంగంలో ఉండే వాళ్ళకంటే ఆయన ఎక్కువగా అధ్యయనం చేసేటువంటి పరిస్థితి ఉండి ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని ఆయా రంగంలో పనిచేసే వాళ్ళ దృష్టికి కూడా తీసుకొచ్చేవారు. అందుకనే ఓ పక్క రాజకీయాలంటే వ్యాపారం అయినటువంటి నేటి సమాజంలో రాజకీయాలంటే ఒక ప్రజాసేవ, ఆ ప్రజాసేవ అనేటువంటి లక్ష్యాన్ని నన్నరాన్న మనం జీర్ణించుకోవాలనేటువంటిది ఆయన జీవితాంతం చెప్పేవాడు. ఆయన పెద్దగప్పుడు తరానికి బసే కుండాలలో ఏళ్ళ మీద కొంతమంది చూసుంటారు. కానీ ఆ రోజుల్లో ఆయన ఉపన్యాసాలంటే ఆంధ్రదేశం మొత్తం మీద పెద్ద ఎత్తున శత్రువులు అయితే గడగడ వణిగిపోయేవాళ్ళు. మరి కమ్యూనిస్ట్ ఉద్యమ సేయబిరాశులు, వామపక్ష ఉద్యమ సేయబిరాశులు, ప్రగతిశీల వాదులు అందరూ కూడా ఆయన ఉపన్యాసాలంటే ఎక్కడెక్కడి నుంచి అయినా కానీ పెద్ద ఎత్తున తరలిచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఆ విషయం మీద పట్టు కానీ, విషయం మీద పట్టుతో పాటు జనానికి ఆ విషయాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది ఏదో జనానికి అర్థం కాని పెద్ద పెద్ద పదజాలాలు వాడేదానికంటే కూడా మన సంస్కృతిలో, మన తెలుగు భాషలో, మన తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సామెతల్ని పెద్ద ఎత్తున ప్రజలకు అర్థమయ్యేటట్టు, ప్రజల హృదయంలో నాటుకునేటట్టు ఆ రకంగా మన తెలుగు భాషలో ఉన్నటువంటి ఔన్నత్యమైనటువంటి సామెతలను కానీ పదాలను కానీ ఉపయోగించి ప్రజల హృదయాల్లో మనం చెప్పదలుచుకున్న విషయాలను లోతుగా నాటుకునేటట్లు చెప్పటంలో వసే బసవపన్నయ్య గారు ఎంతటి వాడో వసే కొద్దిమందికే తెలిసి ఉండొచ్చు. ఆయనకు అంత ప్రత్యేకత ఉండేది. అంతే భయం ఆయన ఉపయోగించేటువంటి పదజాల వర్గశత్రువుల పట్ల,
వారి ఇతర శక్తుల పట్ల ఆయన ఉపయోగించే భాష కానీ ఉపయోగించేటువంటి పదజాలం కానీ మరి శత్రువులకి అంత గడగడలాడించేటువంటి పరిస్థితి ఉండేది. అందువల్ల నాయకుడు ఎంత పెద్దవాడైనప్పటికీ ప్రజల హృదయాల్లోకి విషయాలను తీసుకెళ్లే దానికోసం ఏ రకంగా మన రోజువారీ జీవనంలో ఉండేటువంటి విషయాలని ఉపయోగించి ఏ రకంగా తీసుకెళ్లాలనే విషయాలను కూడా ఆయన ఈవిడ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కూడా అట్లాగే అంతే అదే రకమైన పద్ధతిలో ఆయన చెప్పేవాడు. అంతేకాదు ఇప్పుడు రోజు కులవక్ష గురించి మనం మాట్లాడుతున్నాం. కులవక్ష పోవాలని మన కులవక్ష పోరాట సంఘము మార్క్సిస్ట్ పార్టీ వామపక్ష సంఘాలని చేస్తూ ఉన్నాయి. కానీ కులవక్షకు వ్యతిరేకంగా ఆయన చదువుకునే రోజుల్లోనే మరి ద్వి తాలూకాలు ఆయన ఒక నది ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి అంటే అందులో దళితుల్ని ఎక్కనిచ్చేవాళ్ళు కాదు. మరి అటువంటి సందర్భంలో దళితులను కూడా ఇతరులతో సమానంగా పడవలో ఎక్కనివ్వాలి అనేటువంటి దాని మీద పోట్లాడి దళితులను కూడా ఆ రకంగా ఇతరులతో పాటు సమానంగా ఆ పడవలో ప్రయాణింపజేసే దానికోసం ఆ రోజుల్లో అంటే ఆయనకి 17-18 సంవత్సరాల వయసులోనే కులవక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఆ రోజు ఆయన పోరాడిన దాన్ని ఈ రోజుకి ఇంకా కృషి మనం కొనసాగించాల్సినటువంటి మరింత బాధ్యత మనందరి మీద కూడా ఈరోజు ఉంది. అందువలన కులవక్ష కావచ్చు లేకపోతే నిరాడంబరత కావచ్చు ఆయనకుండా ఆస్తిలో మొత్తం ప్రజా ఉద్యమాలకి ఇచ్చినటువంటి ఆయన త్యాగం కావచ్చు ఈ విషయాలన్నింటినీ కూడా మనం అలవర్చుకోవాలి. ప్రత్యేకించి నేటి యువతరం కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసేటువంటి కార్యకర్తలు కానీ బయట ప్రభావాలు అనేక మన మీద పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి మహనీయులకు అర్పించేటువంటి నివాళులు వాళ్ళ సైద్ధాంతిక విషయాలతో పాటు రోజువారీ ఆచరణలో కూడా వాళ్ళు అమలు చేసినటువంటి విషయాలని మనం కూడా అమలు చేసేదానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని చేస్తారని ఆశిస్తూ ఆ మహనీయుడికి మరొకసారి నివాళి అర్పిస్తూ సెలవు. కొద్ది సమయంలోనే మీరంతా వచ్చినందుకు అదేవిధంగా మన ముఖ్య నాయకులు వచ్చి బసవపునాయ గారి యొక్క సైద్ధాంతిక జీవితం పోరాటం అనుభవాలు అవన్నీ కూడా చెప్పినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. ఆయన చాటువులతో ఒక్క విషయాన్ని ఒక్క సామెతలో చెప్పేసి అందరికీ కూడా ఇచ్చేస్తాం. సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత మద్రాసులో మహాసభ జరిగితే ఆయన సందర్భంలో ఒక్క మాట చెప్పారు, సోవియట్ యూనియన్ కూలిపోయిందని చాలామంది సంతోషిస్తున్నారు. కూలిపోవటం అని అంటే మరింత శక్తివంతంగా కమ్యూనిస్ట్ ఉద్యమం వస్తుంది. ఒక కెరటం సముద్రం ఒడ్డుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళింది, మళ్ళీ మరింత శక్తితో ఆ కెరటం వస్తుంది అనేటటువంటి చెప్పి ఆ రోజున కమ్యూనిస్టు శ్రేణులందరికీ కూడా ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితి అన్నమాట. అందుకని బసవపునయ్య గారి యొక్క జీవితంలో ఆయన చేసిన కృషిని ఆయన పోరాడిన విధానాలని అదేవిధంగా ఆయన సైద్ధాంతిక అవగాహనని వాటన్నిటిని కూడా ముందుకు తీసుకుపోతాం అనేటటువంటిది ఈ సందర్భంగా మనం ప్రతిజ్ఞ చేస్తూ ఆయనకి జోహార్లు అర్పిస్తూ ఈ సభను ఏంటంటే ముగిస్తుంది.